ఆఫీసులు ఇట్లాంటివి పెడితే దాంట్లో ఏం శిక్ష పడింది, ఏం దూగించగలిగారు వీళ్ళు, ఆ ఎక్విప్మెంట్ కనబెట్టలేకపోయారు కదా బేసిక్ గా. కాబట్టి అక్కడ ఏంటి, నిజంగా చేయాలనుకుంటే కనుక చెయ్యి నువ్వు చట్టపరం, అదేం చేయలేకుండా ఊరికి సస్పెండ్ చేసి 4.5 ఏళ్ళు ఇబ్బంది పెట్టడం అన్నది ఎంతవరకు రైట్? అది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం, ఆయన చర్చ చివరి విషయం దాకా ఏడిపించడం కరెక్ట్ కాదని ఆయన సిన్సియర్ గా చేశారు అన్నట్టు. బట్ ఇప్పుడు అట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ జగన్ హయాంలో ఇబ్బంది పెడతాయి, ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ బాబు టైంలో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏమైంది ఫైనల్ గా, సిన్సియారిటీ పనికిరాదు. ఇప్పుడు తాబేదారులుగా పనిచేయాలి, చేస్తే బానిసల్లాగా పనిచేయాలి, నిబంధనలు అన్ని పట్టించుకోకుండా పనిచేయాలి. అప్పుడు జగన్ కోసం పనిచేస్తే ఇప్పుడు బాబు కోసం పనిచేయాలి. చెయ్యవా, నువ్వు అవతలోడివా, అమ్ముడు పోయావా, లేకపోతే ఆడి జీతం ఇస్తున్నాడా నీకు అని మాట్లాడుకుంటున్నాం. దాని ఇంపాక్ట్ ఏంటంటే వ్యవస్థలలో ఒక స్తబ్దత వస్తుంది. ఇంకోటి డేర్ చేయడానికి, డేర్ అనే కంటే కూడా ఇక రఫ్గా తయారైపోతుంది. అంటే ఇప్పుడు ఇవాళ మనం కొంతమంది అధికారుల మీద కేసు పెట్టాం, రేపు వాళ్ళు వస్తే ఇంకొంతమంది అధికారుల మీద కేసు పెడతారు కదా. ఇక మనకి కోర్టులు లాయర్లు బ్రతుకుతారు అంతే అంతే, వీళ్ళందరూ సంపాదించుకుని అంత తీసుకెళ్ళి అక్కడ పోసుకోవాలి. ఇప్పుడు ఈ కోర్టు ఖర్చులు వీటి కోసం వీళ్ళు లంచాలు తీసుకోవాలి, అవినీతికి పాల్పడాలి. ఇప్పుడు గబక్కన ఇవాళ కోర్టు కేసులు ఇవన్నీ పడుతుంది, ఇవాళ కేసు పెట్టారనుకోండి, ఇవాళ నుంచి వాళ్ళు ఆ కేసులు ఆ వ్యవస్థ ఆ వ్యవహారం సమస్య ఫేస్ చేస్తారు. ఈ 5 ఏళ్ళు చేసిన తర్వాత రేపు జగన్ వచ్చాక మీకోసం మేము అంత దెబ్బలు పడ్డాం. పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, లేదంటే కేసులు పెట్టారు. వాళ్ళకి హోప్ ఉంటుంది రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తే కేసులు కొట్టేస్తారు. సేమ్ టీడీపీ కూడా అలాగే, నాయకుల వరకు ఇటువంటి ప్రతీకార రాజకీయం చేయడంలో తప్పేం లేదు, ప్రతి పార్టీ కూడా చేస్తుంది, అది తప్పలేదు అని అన్నాం కదా, ఎవరి కాళ్ళు చేస్తారు కాబట్టి తప్పలేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ అధికారులు ఇలా ఇబ్బంది పెడితే రేపు పొద్దున్న ఇదే ఇప్పుడు విశాల్ గుని లేదంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు ఇంతకుముందు అమరావతి రైతుల విషయంలో, వాళ్ళు అప్పుడు ప్రభుత్వం తీసుకున్న దాన్ని బట్టి జీవోలు బట్టి అప్పుడు జీవో నెంబర్ 1 విడుదల చేసిన దాన్ని బట్టి లొకేషన్ ఇబ్బంది పెట్టినా కేసులు పెట్టినా 12 కేసులు ఇవన్నీ ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే రేపు పొద్దున్న వచ్చే అధికారి లేదంటే ఇప్పుడు వీళ్ళంటే 5 ఏళ్ళు ఉంటారు, కానీ అధికారి అనేవాళ్ళు వాళ్ళ సర్వీస్ ఎలా చూసుకున్నా ఒక 30 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది, 60 ఏళ్ళు వరకు సర్వీస్ తీసుకుని. అలాంటి వాళ్ళు రేపు పొద్దున్న పనిచేయడానికి ఇబ్బంది పడరా? అధికారులను టార్గెట్ చేయడం ఈ రాజకీయాల్లో ఎంతవరకు కరెక్ట్? నేను చెప్తుంది ఇంతకు నుంచి అదే కదా, అధికారులు అనేటటువంటి వాళ్ళని మాకు బానిసలుగా పనిచేయండి అంటున్నాను తప్పించి, ఇది బాబు గారి పరిపాలనా విధానానికి అస్సలు సంబంధం లేని వ్యవహారం. గతంలో బాబు పరిపాలన అంటే అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది, రాజకీయాలకు అతీతమైనటువంటి స్వేచ్ఛ ఉండేది, వాళ్ళు సిన్సియర్గా పనిచేసే వాళ్ళని